నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకలను పార్టీ శ్రేణులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ వైస్ చైర్మన్ నివాసంపై పార్టీ జెండాను ఎగరవేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద తెరాస పార్టీ అధ్యక్షులు న్యావనంది సుభాష్, జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, నాయకులు ఎల్లయ్య యాదవ్, వాహిబ్ బారీ పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జానకంపేట గ్రామంలో తెరాస పార్టీ మండల ఉపాధ్యక్షులు శేఖర్ రాజు గ్రామంలోని నిరుపేదలకు బియ్యంతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన 6 సంవత్సరాలలో అనేక అద్భుతాలు సాధించిందని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు వంటి తదితర రంగాలలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిందన్నారు. పార్టీ మండల ఉపాధ్యక్షులు శేఖర్ రాజు మాట్లాడుతూ, తెరాస సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, ఇది పార్టీ శ్రేణులకు ప్రజలకు గర్వకారణమని కొనియాడారు. మా ఇక్కడ గల్లీ వాసులైనటువంటి సొసైటీ మాజీ చైర్మన్ గారు బండా లక్ష్మణ్ గారు, మరియు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంజగౌడ్ గారు, మరియు నరసింహులు శాల నరసింహ గారు, మరియు ఇంకా ఎందరో పేరు పేరును చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మేము కేసీఆర్కు బంగారు తెలంగాణలో భాగంగా మేమందరము జనకంపేటగా టీఆర్ఎస్ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు ఆయన వెంట ఉండి ఇసుంటి ఆపద్ సమయంలో కేసీఆర్కు మేము వెన్నుండగా ఉంటామని, శ్రీరాముడికి ఉడత భక్తి సాయంగా ఈ పేదలకు సాయం చేస్తున్నాము. మరియు ఈ 20వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము ఈ కరోనా మూమెంట్లో జరుపుకోవడం చాలా బాధాకరం ఉంది. అయినా కేసీఆర్ గారు మనకు ఒంటి చేత్తోటి మనందరం సహకారంతో ఈ కరోనాను ఈ వారం రోజుల్లో పారదోలుతూ ఈ భయంకరమైన పెనుభూతాన్ని తరిమికొడతారని, మరియు డాక్టర్సు, పోలీసులు అందరూ సమిష్టి కృషితోటి కేసీఆర్కు అండదండగా ఉంటూ, మరియు పార్టీ కార్యకర్తలు 2001లో కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి మేము ఇక్కడ జానకంపేట గ్రామస్తులు, కార్యకర్తలు ఆయన వెంటనే ఉంటున్నాము, ఇక ముందు కూడా ఉంటామని ముక్తకంఠంతో తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మా ఎడపల్లి మండల కేంద్రంలో మా గృహమందు మరి టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి పెద్దలు, పూజలు, టీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన చంద్రశేఖర్ రావు గారి ఆదేశానుసారము, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు అన్న గారి ఆదేశాల సూచనల మేరకు, మరియు మా బోధన నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన షకిల్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మా బోధన నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటి అందు నిరాడంబరంగా మరి జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు మరి తెలంగాణను ఆకాంక్షించి మరి కలలుగని తెలంగాణను సాధించడానికి తన ప్రాణాలను ఫలంగా పెట్టి పోరాడి మరి అంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాలలో మరి ఏదైతే వ్యవసాయము, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, మరి ప్రతి ఒక్క సంక్షేమము, అభివృద్ధి అన్ని రంగాలలో ముందుంచడానికి ఈరోజు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వారి నాయకత్వంలో దేశానికి ఒక దిక్సూచిలాగా, మరి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఇంత కొత్త రాష్ట్రమైనా ఇంత తొందరగా అభివృద్ధి చెందుతుంది, మరి అన్ని రాష్ట్రాలను కూడా వేలు పట్టి ముందుకు నడిపిస్తున్న మన అధినేత. కరీంనగర్ జిల్లా జేమికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ అనితారెడ్డి పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా రక్తం నిల్వ కొరత ఏర్పడిందని, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటం కొరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. దానాల్లో కల్లా అన్నదానం రక్తదానం గొప్పవని, అన్నదానం సాటి మనిషి కడుపు నింపితే రక్తదానం సాటి మనిషి ప్రాణాలు కాపాడి పునర్జన్మనిస్తుందని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, ఎంపీపీ దొడ్డే మమత, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్,
పలు వార్డుల కౌన్సిలర్లు నాయకులు టంగుటూరు రాజకుమార్ పోడేటి అనిల్ మైస మహేందర్ తదితరులు పాల్గొన్నారు రెండు మూడు సార్లు బ్లడ్ ఇవ్వాల్సి ఇస్తే చాలా మంచిది ఎందుకంటే బ్లడ్ అనేది కొత్త జనరేట్ అవుతుంది బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది కొత్త బ్లడ్ వచ్చేదంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరంలో రెండు మూడు సార్లు బ్లడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను యాక్సిడెంట్ల ద్వారా కానీ ఇంకా వేరే రోగాల వల్ల కానీ చాలామంది చనిపోతున్నారు కాబట్టి మనము అన్ని దానాల కంటే రక్తగ్రహణము చాలా విలువైనది కాబట్టి మనము రక్తం ఇస్తే ఒక ప్రాణాలను రక్షించే వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేయండి ఈ ఇక్కడ బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను రావు గారు 2001లో దినదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు వసంతాలు ముగించుకున్న సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ గారి ఆదేశాల మేరకు జంబిగుంట మండలమే కాకుండా కమలాపూర్ మండల్ ఇల్లందకుండ మండలం నుంచి వెళ్ళి మా మిత్రులు రక్తదానం ఇచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడానికి నిధులు నీళ్లు నియామకాలనే ట్యాగ్ లైన్తో ఉద్యమం జరిగింది కాబట్టి 60 ఏళ్ల దోపిడిని మన 60 ఏళ్ల దోపిడిని టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే అంత మంచిది కాబట్టి ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్టయితే అభివృద్ధి అంటేనే టీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి ఉండేది కాబట్టి ఆనాటి 60 ఏళ్ల దోపిడిని 60 సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన ఘనత ఎవరైనా ఉంటే అది కేవలం మన ముఖ్యమంత్రి వరలే ప్రధానంగా ఈరోజు చూసినట్టయితే యావత్ భారతదేశం మొత్తం కూడా ఏ రాష్ట్రం పక్కన చూస్తుంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చూస్తుంది కాబట్టి ఈరోజు మరి మంత్రివర్యులు అదేవిధంగా ఈ ప్రాంతానికి దొరికిన ఈటల రాజేందర్ గారికి మేము మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో గల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఆవును లేగదూడను ట్రైనింగ్ సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానం వచ్చి డ్రైవర్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు ఎలాంటి ధృవపత్రాలు చూపించలేదు. వెంటనే ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి ఆవు లేగదూడను బోధన్ గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎల్లాగౌడ్ తెలిపారు. 27/4/2020 రోజున ఉదయం అందాలు 8:30 గంటల సమయమున ఒక ఆటోలో ఒక ఆవు ఒక లేగదూడ పోతుందని చెప్పేసి సమాచారం రాగా జానకంపేట్ లోని సిటీసీ వద్దకు వెళ్ళగా ఒక ఆటోలో ఒక ఆవును ఒక లేగదూడను తీసుకొని వస్తుంటే అట్టి ఆటోలో ఆపి పరిశీలించి చూడగా ఒక ఆవు ఒక లేగదూడ ఉన్నది. మరి ఆటో నంబర్ ఏమో TS16UB4520. ఇందులో ఫారూక్ అనే డ్రైవరు ఆటో నడిపించుకుంటూ వస్తున్నాడు. అయితే ఆవును ఏది కోయడానికి తీసుకుపోతుండని అనుమానంతో అతనిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు పరచలేనిది. అట్టి ఆవులను గోశాల సంరక్షణ కోసము బోధన గోశాలకు అప్పగించలేనిది. ఆటోను కోర్టులో డిపాజిట్ చేసి వాళ్లకు ఇది కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ చొప్పదండి కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా 200 మందికి పైగా కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏనుగు రవీందర్ రెడ్డి, బాలాగౌడ్, అజయ్ గౌడ్, ఓళ్ళాల మల్లేశం గౌడ్, మధుసూదన్ రావు, జనగం శ్రీను, వంశీ, సరోజ, మల్లేశం గౌడ్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మరి 20 సంవత్సరాల కింద ఈ యొక్క పార్టీ వారు కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు నిధులు నియామకాలు కొల్లగొడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మరి పడుతున్నటువంటి వెనకబాటుతనం మరి అనేక రకాల అభివృద్ధికి నోచుకోక ఎడారిలాగా మారినటువంటి సందర్భంలో మరి ఈ తెలంగాణను తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీయే 2001 ఏప్రిల్ 27 నాడు గౌరవ మరి కేసీఆర్ గారి నేతృత్వంలో పార్టీని ఆవిర్భావం చేసుకోవడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి పోరాటం, 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక మంది అమరుల త్యాగం, కేసీఆర్ గారు
సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో మరి ఉద్యమం నేపథ్యం సాగింది. ఊళ్ళో కూళ్ళు ప్రజలందరూ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేటువంటి సందర్భం. మరి కేసీఆర్ గారు తను తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఆత్మ బలిదానానికి సిద్ధమై మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. వచ్చినటువంటి తెలంగాణ మరి బంగారు తెలంగాణ సాకారం కావాలి. అట్లానే ఆ దిశగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రాజెక్టులను నిర్మాణం చేసుకొని ఎడారిలాగా ఉన్నటువంటి తెలంగాణను ఒక సస్యశ్యామలమైనటువంటి తెలంగాణగా మార్చుకుంటున్నటువంటి సందర్భం. ఇలా తెలంగాణ రాష్ట్రం గతంలో గల్ఫ్ దేశాలు దేశాలు పోయి విదేశాలు పోయి ఆధారపడి అక్కడ బతికేటువంటి పరిస్థితులు ఉండే, కానీ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల ఈ వలసలన్నీ కూడా ఇలా వాపస్ వచ్చి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఆరేళ్లలో అద్భుతమైనటువంటి ఒక తెలంగాణ, దేశానికే రోల్ మోడల్ అయిన తెలంగాణ, ఒక నంబర్ వన్ తెలంగాణగా మార్చినటువంటి ఘనత గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అంటే పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. రైతే రాజుగా ఉండాలి, హక్కులేని రైతుగా ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పి మరి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్న కనుకనే ఆ దిశగానే ఇలా సుమారుగా 40 లక్షల ఎకరాలలో ఇలా బంగారం పడినట్టుగా మరి ప్యాడీ వరి పండినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే దేశానికి అన్నం పెట్టే మరి రాష్ట్రంగా తయారవుతున్నటువంటి సందర్భం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. అంటే ఆరేళ్లలో ఇంత అద్భుతంగా దేశానికి మరి దిక్సూచన విధంగా ఒక రోల్ మోడల్ ఉండే విధంగా ఈ యొక్క రాష్ట్రం ఉంది కనుక గతంలో మనం అనేక సార్లు ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా మరి నంబర్ వన్ ముఖ్యమంత్రి నంబర్ వన్ మరి అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి అహర్నిశలు మరి ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తూ ఉన్నాడని దేశ ప్రధానమంత్రి స్వయంగా ప్రశంసించినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ సర్వే చెప్పినా ఇవాళ దేశంలో అన్నిటికంటే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం, 24 గంటల కరెంటు, నీళ్లు, మరి పేద పడుగు బలహీన వర్గాల అభివృద్ధి, విద్య, వైద్యం, అన్ని రకాల మరి సదుపాయాలు కల్పిస్తూ అందరికీ అండగా ఉంటున్నటువంటి పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గొప్పగా నడుస్తుంది. ఈ యొక్క దశలో ఈ 20వ వసంతాన్ని వాస్తవంగా చాలా గొప్ప పండుగ చేసుకునేటువంటి అవకాశం ఉండే, కానీ కరోనా కారణం చేత మరి సోషల్ భౌతిక దూరాన్ని పాటించాలి కనుక ఈ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయాలి కనుక ఈ కరోనా మరి కట్టడి చేయాలి కనుక ఈ పండుగను మరి చాలా నిరాభరణంగా చాలా చిన్నగా ఎక్కడికక్కడ జరుపుకోవాలని చెప్పి గౌరవ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు సూచించారు కనుక దానికి తగ్గట్టుగానే ఇవాళ ఎక్కడికక్కడ మనం చేసుకుంటా ఉన్నాం. 6 మండలాల్లో మా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మరి ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఇది చాలా ఆనందంగా ఉన్నది. ఇవాళ ఈ యొక్క 20వ వార్షికోత్సవ మహోత్సవంలో మరి తెలంగాణ రాష్ట్రం అత్యంత అద్భుతంగా వేగవంతంగా మరి ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో నేను ఒక ఎమ్మెల్యేగా ఉండడం గట్టు మా నియోజకవర్గం ఎడారి ఉండే మరి ఇట్లాంటి ఎడారి ఇలాంటి ప్రాంతాన్ని ఒక కోనసీమగా మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను.